హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఎప్పుడైనా కాకరకాయ ఉల్లికారం తిన్నారా? ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం వితౌట్ ఆనియన్, కానీ దీంట్లో మనం వెల్లుల్లి యూస్ చేస్తాము. ఎలా చేసుకోవాలో చూసేద్దామా? మరెందుకు ఆలస్యం, వచ్చేయండి. మరి ముందు కాకరకాయల్ని సన్నగా తరగండి. అంటే ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా తరగండి. దానిలో కాస్త పసుపు, కాస్త ఉప్పు వేసి చక్కగా కలపండి. ఎలా కలపాలంటే దాంట్లోంచి వాటర్ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. మనం మొత్తం ముక్కలకి పట్టి ఇలా కలిపేసి దాన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. అలా పక్కన పెట్టేసి మీరు వదిలేయడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది. అలాగే కాకరకాయలో ఉన్నటువంటి చేదు కూడా తగ్గుతుంది. ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి. అలాగే వారం రోజుల పైన రుచి తగ్గకుండా మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు, అలాగే నిల్వ ఉంటుంది. దీనిలో ఉన్న నీళ్ళని మొత్తం పిండేసుకున్నాక మాత్రమే మీరు కూరకు తీసుకువెళ్ళండి. అంటే ఏంటి, కూర వండుకోవడానికి. చూసారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను, మీకు నీళ్ళు వచ్చేసాయి. ఇప్పుడు బాండీ పెట్టుకొని దానిలో తగినంత నూనె వేసుకోండి. నూనె కాగాక తిరగమోత గింజలు వేయండి. తిరగమోత గింజలు అంటే మీకు తెలుసు కదా, ఎండుమిర్చి, పచ్చిపప్పు, మినప్పప్పు, జీలకర్ర, అలాగే ఆవాలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేయండి. ఇవి బాగా వేగాలండి. వేగిన తర్వాత మాత్రమే మనం కాకరకాయ ముక్కల్ని యాడ్ చేయాలి. మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని వేసాం కదా, ఈ కాకరకాయ ముక్కలు వేగాలండి. అంటే ఎలా వేగాలంటే చక్కగా వేగాలి, అవి పచ్చి పచ్చిగా ఉండకూడదు అన్నమాట. మనం మూత పెట్టేసుకునో లేకపోతే మూత పెట్టకూడదు. మినిమం 10 to 15 మినిట్స్ వేగుతాయి అన్నమాట ఇవి. దానికి అంటే ఎక్కువ నూనె వేయక్కర్లేదు, వేగుతాయి. ఈ లోపల మనము కొబ్బరి, అంటే సన్నగా తరిగిన కొబ్బరి, వెల్లుల్లి, అలాగే కొద్దిగా కారము వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందాం. ఈ పౌడర్ని ఇందాక వేగినటువంటి, మనం సరిపడిన ఉప్పు వేసుకున్నాం కదా, ఇందాక వేగినటువంటి కాకరకాయలో వేసేసుకుందాం. ఇంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం మనకి తయారైపోతుంది. దీన్ని అంటే పచ్చి వాసన పోయేంత వరకు ఇంకొక 5 నిమిషాలు కనుక మీరు వేస్తే ఎంతో రుచిగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి. చెప్పాను కదా, వారం రోజుల వరకు అలాగే నిల్వ ఉంటుంది. ఒక్కసారి మీరు ఉప్పును సరి చేసుకోండి, ఎందుకంటే కాకరకాయలో మొట్టమొదట మనం ఉప్పేసాం, తర్వాత వేయలేదు. ఈ కారం అంటే ఈ కారము, ఈ వెల్లుల్లి వేశాక మీకు కావాలనుకుంటే, అంటే ఇంకా కొద్దిగా కావాలంటే యాడ్ చేయండి. ఇంతేనండి కాకరకాయ వెల్లుల్లి కారం. మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చూసారు కదా, వంట చేయడం చాలా ఈజీ అండి. మరెందుకు ఆలస్యం, SFD ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.